గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో మిరియ ప్రభాకర్ కల్తీ పాలు తయారు చేస్తుండగా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సంపత్ కుమార్ గారి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన నేను దాడి చేయడం జరిగింది. అందులో అతను పాలు కల్తీ చేయటం కళ్ళారా చూసాము మేము. అతను మిల్క్ పౌడరు, సబ్బు నూరగ, యూరియా, స్వీట్ పౌడరు, నూనె కలిపి వీటన్నిటిని కలిపి పాలు తయారు చేస్తున్నారు. వాటి ద్వారా అయితే ఈ మిల్క్ పౌడర్తో అయితే 30 లీటర్లు తయారు చేయొచ్చు. 30 లీటర్లు తయారు చేసి 10 లీటర్లు అసలైన పాలు కలిపి మొత్తం 40 లీటర్లు అమ్మటం జరుగుతుంది. అది దీన్ని తాగటం మూలాన ఊపిరితిత్తులకు సంబంధించింది, జీర్ణ వ్యవస్థ పాడవుతుంది, క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. దీన్ని ఈ కేసుని పంచనామాలు రాసేసి పైకి డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. 20 రోజుల్లో రిజల్ట్ రావడంగానే అతను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము ఉదయం 8 గంటల టైంలో గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో మిరియం ప్రభాకర్ అతను పాలన కల్తీ చేస్తున్నాడు అనే ఒక సమాచారం వచ్చింది మాకు. ఆ సమాచారం మేరకు నేను, మాతో సిబ్బంది, అదేవిధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ అయిన నాగూరు మీరావరి గారు అందరం కలిసి వారి సిబ్బంది సహాయంతో రావూరు గ్రామం వెళ్ళడం జరిగింది. ఆ రావూరు గ్రామంలో ఊరు బయట కాపు కాసి అతను వచ్చే సమయాన్ని మేము ఎదురు చూస్తూ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా అతను పట్టుకొని ఇది ఎక్కడ ఉంది, అన్ని నిర్ణయాలు మీరు పాలు పంచుకున్నారని చెప్పి జరిగింది. అతని ఇంటికి పోయి వెరిఫై చేయగా అక్కడ ఇతను దగ్గర దాదాపు సుమారుగా 200 లీటర్ల వరకు పాలు ఉన్నాయి, కల్తీ పాలు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం వెరిఫై చేస్తే అక్కడ అతని దగ్గర యూరియా బస్తా హాఫ్ బస్తా ఉంది. అదేవిధంగా 11 బస్తాలు మిల్క్ పౌడర్ ఉన్నది. అదేవిధంగా 250 ప్యాకెట్లు 1 లీటర్ ప్యాకెట్లు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ప్యాకెట్లు ఉన్నాయి. దాంతోపాటు ఇంకా అతని దగ్గర ఇంకేవైతే ఉన్నాయో పాలు అల్టరేషన్ చేయడానికి, కల్తీ చేయడానికి అవకాశం ఉన్న ఎక్విప్మెంటు, అదేవిధంగా సాల్ట్ ప్యాకెట్లు ఇవన్నీ ఉండటం జరిగింది. అతను మేము ఎన్ని ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఏం చేస్తాను అని అంటే అతని యొక్క అభియోగాన్ని అతను ఒప్పుకున్నాడు. ఇలా పాలు అల్టరేట్ చేయటం వల్ల ఉండే నష్టాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంకా అనేకమైన రోగాలు రుగ్మతతో చాలా మంది ఇబ్బంది విధంగా ఉంది. అతని పాలను ఏం చేస్తానంటే నేను ప్రతిరోజు 30 లీటర్ల పాలు నేను నా మండలంలో మా గ్రామంలో పట్టుకుంటాను. దానిని 4 వింతలుగా సుమారు 200 లీటర్ల వరకు నేను తయారు చేసుకుని వాటిని కావాలి నెల్లూరులో ఉన్న షాపుల్లో నేను అమ్ముతూ ఉంటాను. దాని మీద ఎక్కువ అమౌంట్ నేను సంపాదిస్తానని చెప్పేసి అతను తెలియపరిచాడు. తద్వారా అతనికి కానీ ఆ గ్రామపతికి కానీ నేను పరిధి తెలియజేసిందేమనగా, ఇటువంటి నేరాలు ఎవరైనా సరే మీ పరిధిలో చేస్తున్నారలా, లేకపోతే ఏదన్నా మీకు అనుమానం ఉన్నారలా మాకు సమాచారం అందించండి. ఎందుకంటే మీరు ఈ సమాచారం ఇవ్వడం వలన మీతో పాటు మీ పిల్లల భవిష్యత్తు, అదేవిధంగా మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం బయట పోయి బజార్లో, మనం పెట్టే డబ్బులతో పాటు మన రోగాలను కొనుక్కునే అవసరం బాధ్యత మనకు అవసరం లేదు. దాని మీద ఈ యొక్క చర్యలు అనేది మీ నుంచే ఆపితేనే మాత్రం మాకు తెలిసింది. ఎందుకంటే ప్రతి విషయంలో మేము తెలుసుకుంటూ ఉంటాము, కానీ మేము మాకు వచ్చేసరికి 6 నెలలు 7 నెలలు 3 నెలలు 2 నెలలు అట్లా టైం అనేది ఉండింది. ఆ టైంలో ఒక 10 మంది పాలు తగిన వాళ్ళు అనారోగ్య పాలు పాడతారు. అందుకని మీ ప్రజలకు నేను తెలియజేయడం ఏమంటే, ఇటువంటి సమాచారం మీకు ఏమైనా అనుమానం ఉన్నా, సమాచారాన్ని కాదు మీకు అనుమానం ఉంటే ఒకసారి మాకు తెలియపరచండి. దాని మీద ఎందుకంటే మనం ఎన్ని కష్టపడ్డా ఏం చేసినా మనం పొట్టకూరు కోసం చేసుకుంటాము. అటువంటి మన పొట్టకూరి మనం ఎట్లాంటి అనారోగ్యమైన పాలు మనం తాగితే మనం దానివల్ల మనం హాస్పిటల్ పాలు తీసుకొచ్చింది. అందుకని ఇప్పుడు మాకు
మేము ఒకసారి చెప్తున్నాను, ఇటువంటి సమాచారం ఏముండ కానీ మా నోటీస్ చేర్చగలని చెప్పేసి ఆశిస్తూ.